హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి సో నిన్న అంటే 21వ తారీఖు అక్టోబర్ మనకి ఏపీ ఎపిసోడ్ 2021 తాలూకా మీటింగ్ అనేది పెట్టారు అడ్మిషన్స్ కి సంబంధించింది ఏపీ ఎపిసోడ్ 2020 అడ్మిషన్స్ గురించి ఆదిమూలపు సురేష్ గారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ని నేను మన ఛానల్ లో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ మీరు చాలా మంది చూశారు ఇంకెవరైనా చూడకపోతే చూడండి ఆయన అందులో మెన్షన్ చేసిన సీట్ల వివరాలు ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ ఆల్సో ఆయన తన నోట్ ద్వారా చెప్పిన ది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీ ఎపిసోడ్ 2021 కౌన్సిలింగ్ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను కంప్లీట్ గా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి టోటల్ గా మీకు ప్రాసెస్ అనేది అర్థమవుద్ది ఏ విధమైన సర్టిఫికెట్స్ మనం పెట్టుకుంటే ఇప్పటికిప్పుడు జనరేట్ చేసుకుంటే మనకి తర్వాత కౌన్సిలింగ్ లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అనేది చూద్దాం ఓకేనా స్టార్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి సో చూస్తున్నట్లయితే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత మంది అంటే 1,34,205 యాజ్ ఆఫ్ ద డేటా 1,34,205 మెంబర్స్ అనేవాళ్ళు క్వాలిఫై అయ్యారు అయితే ఇప్పుడు మనకి సీట్స్ ఎంత అనౌన్స్ చేశారంటే 1,39,862 సో ఇప్పుడు మీకు ఒక బెనిఫిట్ కూడా చెప్పబోతున్నానండి మీరు బెనిఫిట్ ఏంటంటే మీకు ఏదైతే కాలేజీలో రావాలి అనుకుంటున్నారో అంటే మీరు ఇప్పుడు మీ ర్యాంక్ బట్టి కొన్ని కాలేజెస్ అనేది ఒక మాక్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ద్వారానో లేకపోతే కాలేజ్ ప్రిడిక్టర్స్ ద్వారానో చూసుకుని ఉంటారు సో ఆ కాలేజీలో మీకు ఖచ్చితంగా వస్తుందా లేదా అనే డౌట్ ఇప్పటికీ మీలో ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే పెట్టుకున్న ఆప్షన్కి వస్తుందా లేదా అనే డౌట్ ప్రతి ఒక్కరు ఉంటుంది కానీ ఈ సంవత్సరం మీకు ఆ డౌట్ అవసరం లేదు ఖచ్చితంగా వస్తుంది ఎవరో 100.00001% పర్సన్కి తప్ప మిగతా అందరికీ సీట్స్ అనేవి వస్తాయి ఎందుకు అంటే 1,34,205 అన్నాను ఆ 1,34,205లో కొంతమంది డిగ్రీకి వెళ్ళిపోతారు కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు టాపర్స్ అన్న వాళ్ళు జోసా కౌన్సిలింగ్ జరుగుతుంది ఇప్పుడు ఆ జోసా కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇలా చాలా వాటిలో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాటిలో కొన్ని సీట్స్ అనే వేకెన్స్ ఉంటాయి సో 1,39,000 సీట్స్ అనౌన్స్ చేశారు ఓకే ఒక 4,000 సీట్స్ వచ్చేసారు ఓకే మీకు ఇప్పుడు ఓకే ఆ సీట్స్లో ఏమేంటి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఓకే చూడండి ఇక్కడ 1,35,602 సీట్స్ ఇంజనీరింగ్కి 4,260 సీట్స్ ఫార్మసీకి ఉన్నాయి సో ఫార్మసీ వాళ్ళు కూడా కొంతమంది డిగ్రీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్కి ఫార్మసీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి సో ఇంజనీరింగ్కి 1,34,000 మనకు క్వాలిఫై అయితే 1,35,000 సీట్స్ ఉన్నాయి ఖచ్చితంగా వస్తుంది కదండి సరే ఒకవేళ రాలేదు అని మీరు అనుకుంటే ఒక ఇంకోటి గుర్తుపెట్టుకోండి అంతమంది వెళ్ళిపోతే ఇంకా కొన్ని సీట్లు బ్యాలెన్స్ ఉంటాయి అవి మీరు ఫిల్ అవ్వచ్చు సో అర్థమైంది కదా ఆ తర్వాత మీకు డీటెయిల్గా ఇప్పుడు ఇన్ఫో చూద్దాం సో మీరు చూసుకున్నట్లయితే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఈ ఇయర్ ఏపీ ప్రభుత్వానికి 409 కాలేజెస్లో టోటల్ 1,39,862 సీట్స్ అనేవి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాటిల్లో ఇప్పుడు నిన్న మన మీటింగ్ జరిగినప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఏం తెలియజేశారంటే 337 కాలేజెస్ మాత్రమే అఫిలియేషన్ కంప్లీట్ చేసుకున్నాయి ఇది నేను చెప్పిందే కాదండి పేపర్లో కూడా సాక్షి ఎడ్యుకేషన్ పేపర్లో సాక్షి పేపర్లో కూడా వచ్చింది మీరు కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో పేపర్ నోటిఫికేషన్స్ ఏమేమి పడ్డాయి అవి కూడా పంపించాను డిస్క్రిప్షన్లో లింక్ ఉంది హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు ఆ తర్వాత మీకు అఫిలియేషన్ కంప్లీట్ అయిందా వాటిల్లో ఇంకా 91 కాలేజెస్ ఇంకా మీకు ఇంజనీరింగ్కి అలాగే 21 కాలేజెస్ ఫార్మసీకి అఫిలియేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కానీ అఫిలియేషన్ కంప్లీట్ చేస్తా ఉన్నాను ఎప్పుడైనా చూపిస్తాను సరే మీరు ముందు ఇది చూడండి అయితే 409 కాలేజెస్లో మీకు చూసుకున్నట్లయితే 337 అఫిలియేషన్ కంప్లీట్ అయినాయి అన్నారు ఆ 337లో 36 యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ కూడా అయి ఉండొచ్చు 337 ఆ 337లో 36 యూనివర్సిటీస్ 297 ప్రైవేట్ అండ్ అటానామస్ కాలేజెస్ అండి యూనివర్సిటీస్ కాదు ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదండి కొన్ని అనిల్ నీర్కొండ ఇలాంటి కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూషన్స్ అటానామస్ కాలేజెస్ ఆ తర్వాత 4 ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విఐపి యూనివర్సిటీ ఆ తర్వాత భారతీయ యూనివర్సిటీ సెంచురియన్ యూనివర్సిటీ వాటిల్లో సీట్స్ అని ఫిల్ చేయబోతున్నారండి ఆ 36 యూనివర్సిటీస్లో 67,747 సీట్స్ని ఫిల్ చేయబోతున్నారు ఆ తర్వాత మీకు ప్రైవేట్ అండ్ అటానామస్ కాలేజెస్లో ఎక్కువ శాతంగా 72,520 సీట్స్ అనేవి ఫిల్ చేయబోతున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్లో అంటే మీరు చెప్పిన 4 యూనివర్సిటీస్లో 2,330 సీట్స్ అదనంగా ఫిల్ చేయబోతున్నారు టోటల్గా ఇవన్నీ కలిపేసుకుని సీట్స్ ఎంత అవుతాయండి 81,597 సీట్స్ అవుతాయి సరే మీకు ఇక్కడ 1,00,000 అవన్నీ చెప్తున్నా కదా అవన్నీ మరి మీకు ఖచ్చితంగా ఉంటాయండి అంటే ఇప్పుడు నేను మీకు విన్నాను ఎందుకు చెప్పాను 1,39,862 ఉంది ఇప్పుడు అఫిలియేషన్ కంప్లీట్ చేసిన దాని ప్రకారం 81,597 ఉంది మరి ఇలా పెట్టుకుంటే వస్తాయా సీట్లు రావా సీట్లు అని కూడా మీకు డౌట్ రావచ్చు ఓకే ఆయన మళ్ళీ ఇంకోటి చెప్పారండి ఏంటంటే
నవంబర్ 1st కల్లా కంప్లీట్లీ ప్రాసెస్ అప్డేషన్ చేస్తాము అన్నారు. అంటే ఏంటంటే మీరు నవంబర్ 1st కల్లా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ తీసుకుంటారు. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి వాళ్ళు, ఇంటేక్ ఎంత ఉంది ఏంటి అనేది. ఆ ఇంటేక్ ప్రకారం కంప్లీట్గా ప్రాసెస్ అనేది ఆ రోజు కల్లా మిగిలిన కాలేజెస్ ఏవైతే అఫిలియేషన్ కంప్లీట్ కాలేదు వాటికి కూడా అఫిలియేషన్ ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా చేసి తీరాలి, లేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ మీరు చూసుకున్నట్లయితే ఏపీఎఫ్సెట్ 2021కి రిక్వైర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి. ఫస్ట్లీ మీరు చూసుకున్నట్లయితే ఏపీఎఫ్సెట్ 2021 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్. డిస్క్రిప్షన్ బాక్స్లో స్టార్టింగ్లోనే లింక్స్ ఇచ్చాను, వెళ్ళి ఇప్పటికీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైనా ఉండొచ్చు కానీ మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కలర్ ప్రింటే తీసుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ మీరు ఇవ్వాలి, దాంతోపాటు 2 sets ఆఫ్ జెరాక్స్ ఇవ్వాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ అంటే ఎప్పటికైనా కలర్ జెరాక్స్ అండి, మీరు ఎక్కడైనా అడగచ్చు ఒరిజినల్ అంటే ఏంటి అంటే కలర్ జెరాక్స్ అని ఎవరైనా చెప్తారు. ఆ తర్వాత 10th లాంగ్ మెమో ఇవ్వాలి. ఎందుకు 10th లాంగ్ మెమో ఇవ్వాలంటే అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్ మెమో ఇవ్వాలంటుందండి. ఇంటర్ మెమో అండ్ టీసీ ఇవ్వాలి. టీసీ ఎడితే మీరు కాలేజ్లో తీసుకుంటారు, కానీ ఇంటర్ మెమో ఇంతవరకు లాంగ్ మెమో అని రిలీజ్ చేయలేదు, కానీ షార్ట్ మెమో రిలీజ్ చేశారు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకున్న మీ హాల్ టికెట్ నెంబర్తో. ఆ తర్వాత లోకరాల్ నాన్ లోకల్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఏంటంటే అంటే మీ రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాలి యాక్చువల్గా. ఆ రెసిడెన్స్ ప్రూఫ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే రెసిడెన్స్ ప్రూఫ్ ఎవరు ఇవ్వాలండి, 10 years ఆఫ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి మిగతా వాళ్ళు ఏమి ఇవ్వాలి అంటే రెసిడెన్స్ అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఆ ప్రైవేట్గా చదివిన వాళ్ళని రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. సరే మీరు ప్రైవేట్గా చదవలేదు నార్మల్గా చదివారు, అప్పుడు మీరు ఏం ఇవ్వాలండి, బోనఫైడ్ సర్టిఫికేట్స్. అసలు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటే ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్. 6th class నుండి ఇంటర్ 2nd year వరకు మీరు ఎన్ని చదివారో అన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల తాలూకా మీరు చదివిన సర్టిఫికేట్స్ అండి. ఒకే స్కూలు ఒకే కాలేజ్లో చదివారే అనుకోండి, అంటే 2 years ఒకే కాలేజ్లో, 5 years ఒకే స్కూల్లో చదివారంటే 2 సర్టిఫికేట్స్ వస్తాయి, మధ్యలో ఏమైనా మారారంటే 2-3 వస్తూ ఉంటాయి. అంతేగాని మీరు 7 సంవత్సరాలు చదివారని 7 సంవత్సరాలు సంబంధించిన 7 సర్టిఫికేట్లు మీకు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలండి, ఎస్సీ బీసీ ఎస్టీ. కాస్ట్ సర్టిఫికేట్నే మనం కాస్ట్ సర్టిఫికేటే మనం ఏంటంటే కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటాం, లేదా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటాం, ఏదైనా ఒకటేనండి. మీరు మళ్ళీ ఓసీ, ఈ ఓసీ వాళ్ళు ఏమి ఇవ్వాలండి, కాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వాళ్ళు వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2021 to 2022 అని ఇచ్చి తీరాలి. అసలు ఇది ఎందుకు ఇస్తారు అండి అంటే ఫైనాన్షియల్ ఇయర్ యాజ్ పర్ ద రికార్డ్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది మీకు ఎప్పుడు ప్రతి సంవత్సరం March 31st వరకు కౌంట్ అవుతూ ఉంటుంది. March 31st తర్వాత అంటే April 1st నుండి మీకు మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో ఎడ్యుకేషనల్ ఇయర్ అంటే ఒక ఇయర్ ఉంటుంది, నార్మల్ ఇయర్ అంటే ఒక ఇయర్ ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఆ పార్టీ కాబట్టి మీకు April 1st తర్వాతే మీరు ఇంకెచ్చుకోవాల్సి ఉంటుంది. December 2020 తీసుకున్నాను, December 2019 తీసుకున్నాను, ఇవన్నీ వర్క్అవుట్ కావు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్. నిన్న ఏంటంటే నేను చూసిన మీటింగ్లో ఆయనే చెప్పారండి, January 1st 2018 తర్వాత అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యాక్చువల్గా 4 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 years వరకు వ్యాలిడిటీ ఉంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఏం చేసుకోవాలంటే ఈ 4 years ఇప్పుడు ఇవాళ 2021 కాబట్టి వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్ 2018 అంటే 4 years ముందుగా దాన్ని బట్టి వాళ్ళు చూసుకున్నారు. సో అకడమిక్ ఇయర్ వచ్చేసరికి మీకు 2022 క్లోజ్ అవుతుంది కదా, కాబట్టి 4 years పాటు వ్యాలిడిటీ ఉండేటట్టయితే 2018 తర్వాత మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దానికి ముందుది మీకు ఇంకా పనికిరాదు, దాని తర్వాత తీసుకుంటే పనికి వస్తుంది, దాని తర్వాత తీసుకోవచ్చు. అంటే 2018 ఆ రోజు ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటామండి, ఆన్ ఆర్ ఆఫ్టర్ ఆ రోజు కానీ లేకపోతే దాని తర్వాత కానీ, అంతేగాని దానికంటే ముందు తీసుకున్నా ఉండవు. తర్వాత స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అండ్ ఇంకొకటి, ప్రతి 6 months కోసారో ఏంటో ఈ కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీకు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఆ రెన్యువల్ కూడా చేయించుకోండి, ఎవరికైనా తప్పులు ఉంటే. కాస్ట్ కావచ్చు, ఇక్కడ రేషన్ కార్డ్ అనేది మెన్షన్ చేయలేదు, అఫ్కోర్స్ అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే వాళ్ళు మెన్షన్ చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు, కానీ ఒకసారి మీరు రేషన్ కార్డులో కూడా ఏమైనా తప్పులు ఉంటే చేంజ్ చేయని అంటున్నారు, లేదా చేంజ్ చేయట్లేదంటే ఓకే చేంజ్ చేసేటట్టయితే ఒకటి 2 షాట్లు కనుక్కొని చేంజ్ చేయించుకోండి. అండ్ మీరు కాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి రెన్యువల్ చేయించుకోండి, ప్రతిదీ రెన్యువల్గా ఉంచుకొని నీట్గా అప్డేటెడ్గా పెట్టుకోండి. అండ్ వీటిల్ని ఒక సెట్ ఆఫ్ ఒరిజినల్ కాపీస్, 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి, ఎందుకంటే మంచి 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకోండి. ఆ తర్వాత మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. స్పెషల్ కేటగిరీ అంటే ఏం లేదండి, ఎన్సీసీ పీహెచ్ స్పోర్ట్స్ అండ్ క్యాప్, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తారు, ఇవన్నీ నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు వీటిలో తప్పులు అనేవి ఉండనివ్వమాకండి ఈ సర్టిఫికేట్స్ అనేది. అండ్ ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ కూడా చెప్పాలి, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఇవి ఎవరు తీసుకోవాలి,
ఎందుకు తీసుకోవాలి అనేది ఒక నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింకుని హ్యాపీగా మీరు చూడండి. అది నేను చేసిన పాత వీడియో, దానిలో చెప్తానండి ఏ టైం నుంచి చూడాలనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఆ టైం నుంచి చూడండి. సో ఆ టైం నుంచి చూసినట్లయితే ఏమేంటి మన సర్టిఫికెట్స్ ఇప్పుడు తీసుకెళ్లాల్సింది, సో ఎందుకు ఇవి తీసుకెళ్ళాలి, ఓకే లోకల్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. లోకల్ ఆర్డర్ లోకల్ ప్రతిదీ ఇందులో చెప్పలేను కాబట్టి ఇవ్వండి. మీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ ద బోర్డ్ అండ్ ఆల్సో యాజ్ పర్ ద మీటింగ్ హ్యాస్ హెల్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఈ ప్రీవియస్ వీడియోలో మీటింగ్ పెట్టేసాను ఆల్రెడీ. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసుకోండి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, హ్యాపీగా దాన్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళ ద్వారా మీకే తెలుస్తుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకుంటారని, ఎవరైతే హెచ్ఎల్సీకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తూ, దిస్ ఇస్ మీ రుతిక్రామ్ సైనింగ్ ఆఫ్.